Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుర్రం ఏపాటి దేవేందర్ రెడ్డి అతనికి సుమారు 2 లక్షల చిల్లర జీతం, కారు. ఈ ఆ పని మానేసి వేరే పని. నేను అతను నా మీద పెట్టిన కామెంట్లు చదువుతా. నా బొచ్చు సంగతి వీడికి ఎందుకు నాకు అర్థం కాదు. గతంలో మా వాళ్ళు ప్రత్యేక విమానం వేసుకెళ్ళినప్పుడు ఈయన కామెంట్ పెట్టాడు, దేవేందర్ రెడ్డి గుర్రం పాటి, ఇదిగో దిస్ ఇస్ ది కామెంట్. కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఈ రెడ్డి గారు ఈ కామెంట్లు ఇవన్నీ కూడా చూపెడదాం, ప్రజలందరికీ తెలియాలి. ఈ రెడ్డి గారు జులుమేనా, ఇది రెడ్ల జులుమా అన్నదే కొంచెం ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఓకే, నేను చదువుతానులే, పర్వాలేదులే. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు స్వపక్షంలో విపక్షం అంటూ సొంత పైత్యానికి పరుగులు పెట్టి మాటతో సరిపెట్టుకునేదానికి వేటుదాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్లేనా? అది పాపం ఉగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో పిచ్చివాడా. ఒకవేళ ఎవరో చెప్పారు నువ్వు సరిగ్గా నుంచుంటే నా బొడ్డు దాకా కూడా రావని, మరి నీకు నా జుట్టు ఎలా కనపడిందో తెలియదు. సరే, కనపడితే కనపడింది. అందరూ మీకులాగా పొట్టిగా, అందరూ మీకులాగా నల్లగా, అందరూ మీకులాగా వికారంగా ఉండాలనే కోరుకునేది మీ సంస్కారం అయితే నేనేం చేయలేను. భగవంతుడు నన్ను కొంచెం తెల్లగా పుట్టించాడు. మీ అందరికన్నా అన్ఫార్చునేట్గా భగవంతుడు నన్ను కాస్త అందంగా పుట్టించాడు. కాకపోతే దురదృష్టవశాత్తు నాకు కాస్త బొచ్చు ఊడిందిరా నాయన, ఆ బొచ్చుని నేను కవర్ చేసుకుంటున్నాను. నీకేంటి ప్రాబ్లము? అసలు ఏంటి నా బొచ్చుకి నీకు సంబంధం ఏంటి? గుర్రం దేవేందర్ రెడ్డి, నాకు బొచ్చు తగ్గింది, ఓకే నేను చిన్న ప్యాచ్ పర్మనెంట్గా పెట్టుకున్నా. నీకేంటి ఇబ్బంది? తట్టుకోలేకపోతున్నావా? నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నేను అందంగా ఉంటే చూడలేకపోతున్నావా? నువ్వు ప్రేమించే వాళ్ళకన్నా నేను పొడుగ్గా ఉంటే చూడలేకపోతున్నావా? నువ్వు ప్రేమించే వాడికన్నా నేను తెల్లగా ఉంటే తట్టుకోలేకపోతున్నావా? అసలు ఏంటి నీ ప్రాబ్లము? సరే, ఇది ఒక కామెంట్ అంటే మళ్ళీ మొన్న ఏం పెట్టాడు ఈ దేవేందర్ రెడ్డి గారు? ఒక కామెంట్ పెట్టాడు ఇది, సారీ, సోషల్ మీడియా నన్ను ఏదో మళ్ళీ ఇదే సేమ్ ఇదే వచ్చు ఇదే కూడా చంద్రబాబు నాయుడు గారికి నాకు చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయంటే పెట్టాడు. సో పెడితే నేను ఉత్తరం రాశా. ఉత్తరం రాస్తే ఏం పెట్టాడు? సరే, నేను నా పిఏ డిక్టేట్ చేశాను, డిక్టేట్ చేసి తీసుకొచ్చాడు, సంతకం పెట్టాను, బాడీ చదివా. డియర్ సర్ అని ఉందంట. సీఎం మళ్ళీ మొదలెట్టాడు, సీఎం జగన్ గారి దయాదాక్షలు నీ గొడవ ఏంట్రా బాబు? సీఎం జగన్ గారి దయాదాక్షల మీద ఎంపీగా గెలిచిన కనుమూరు రఘురామకృష్ణరాజు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారు అనే వ్యక్తి మహిళా అధికారి. ఆహా, ఈయన కనిపెట్టేశాడు ఈవిడ మహిళని. అసలు సార్కి మేడంకి తేడా తెలియని మీరు ఎంపీ ఎలా అయ్యారు? బహుశా కాపీ పేస్ట్లో ఎక్కడో తేడా వచ్చి ఉంటుంది సారు. ఒకవేళ ఈ తేడా మీ దగ్గరే వచ్చిందో లేక మీకు పంపించిన వాళ్ళ దగ్గర వచ్చిందో సరి చూసుకోగలరు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా మీకు? యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ మీద గెలిచిన మీరు కనుమూరు రఘురామకృష్ణరాజు అనే ఎంపీ లెటర్ హెడ్ని ఎవరో కనుమూరు రఘురామకృష్ణరాజు అనే అనామా కూడా ఇలాంటి తప్పుడు రాతలు వాడుతూ దుర్వినియోగపరుస్తున్నట్టు మాకు అనిపిస్తోంది. అంచేత దానిపై విచారణకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నాం. అంటే ఇక్కడ మీకు గుర్తొచ్చేది ఏంటి? గతంలో వేణుంబాక విజయసాయి రెడ్డి గారు, ఆయన ఇంకో రెడ్డి గారు, ఆ రెడ్డి గారికి ఒక 10 పోస్టులు కూడా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి, అసలు దేశంలో ఉన్న పోస్టులన్నీ ఆయనకే కావాలి. ఆయన ఆ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు అప్పుడు మన మొన్ననే ఈ కోర్టు యుద్ధంలో విజయం సాధించి వచ్చిన మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన సెక్యూరిటీ కావాలంటే నువ్వు సెక్యూరిటీ నువ్వు అడగలేదు, నువ్వు సెక్యూరిటీ నీకు అడిగింది ఎవడో ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పి
అక్కడ లేని పనికిమాలిన విచారణ ఒకటి చేసి మూతి పళ్ళు రాలగొట్టుకున్నారు అంటే దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఈ రెడ్డి జులుమ్ అన్నదే అంటే ఒక చిన్న చిరుద్యోగి ఏదో చిన్న సోషల్ మీడియాలో పని చేసుకునే అతను అతనికి ప్రభుత్వం కాస్త రెడ్డి ఫీలింగ్ చేత ఇంకే ఫీలింగ్ చేత ఒక ఉద్యోగం ఇస్తే దాని దుర్వినియోగపరుస్తూ అసలు ఒక ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వ్యక్తి पार्टी की सोशल मीडिया की एला पे अया मुख्यमंत्री गारु జగన్ మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను అడుగుతున్నా पार्टी की ప్రభుత్వానికి తేడా లేదా చెప్పండి ప్రజలకు ఈ రోజు నేను అడుగుతున్నా రే ప్రజలు అడుగుతారు మీకు पार्टी की ప్రభుత్వానికి తేడా లేదా సార్ తెలుసుకోండి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి पार्टी పని చేయించుకుంటారా ఇలా ఎంత మందితో పని చేయించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను కడుపు మండి అడుగుతున్నా अधिकार चर्यते इलागे रेडर नियमितुकनी पार्टी पन चुकू उद्योग पेपर लनचे वाल प्रभुत् अदे पेपर पनचे प्रश्न प्रजल ऊरकोर प्रश्न के पड़ता प्रश्न जैल पड़ता रोज मंत्री का మీరు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి ప్రజలకు మంచి చేసి 10 మందిలో 33 దశాబ్దాలు ఇలాగే ఇదే కొనసాగితే ప్రతి రెడ్డి ప్రతి ఏ క్వాలిఫికేషన్ లేని ప్రతి రెడ్డికి మీరు ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చి ఎంపీల్ని నోటికి ఇష్టమొచ్చినట్టు అవాకులు చవాకులు పెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి అరే నేను కంప్లైంట్ ఇస్తే ఆ లెటర్ ఎవరు రాశాడో మళ్ళీ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీసులతో ఎంక్వైరీ చేస్తానని మాట్లాడాలండి ఎంత దమ్ము ఉండాలి ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగైన సుధాకర్ గారు మాస్కూల్లో ఉన్న ఒక పచ్చి నిజం చెప్తేనే పిచ్చోడిగా ముద్రేశారా అంటే అతను షెడ్యూల్ కాస్ట్ కాబట్టి మీ ఇష్టమొచ్చినట్టు ముద్రేస్తారా ఇతను రెడ్డి కాబట్టి మీరు మాట్లాడరా ఎన్నాళ్ళు ప్రజలు అన్యాయాలు భరించి భరించి అక్రమాలు సహించి సహించి ఉంటారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి మంచి పద్ధతి కాదు రెట్టేబిజం లేదు ఒప్పుకుంటాను మంచి పరిపాలన ఇస్తున్నారు కానీ రెట్టేబిజం లేదు కానీ ఆ ప్లేస్ లో రెడ్డిజం వచ్చింది అది మంచిది కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి మంచి పద్ధతి కాదు ఈ రెట్ల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పాలి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారు ఎందుకు మీరు కులానికి అతీతమైన క్రైస్తవులలో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే కులానికి అతీతంగా ఉన్న క్రైస్తవాని ఎన్నుకున్నారు కాబట్టి కులానికి అతీతంగా పరిపాలన చేస్తారు అని మిమ్మల్ని నమ్మారు కానీ ఇన్ రియాలిటీ ఏంటండి చిన్న పెద్ద పోస్టులు కలిపి पेजी सरपाला कागज सरपाला